మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవాటు చేసుకోవాలని పటంచెరువు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి కోరారు. తెలంగాణలోని జిన్నారం మండలం పరిధిలోని జంగంపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నిర్మాణ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ భగవంతుడిని స్మరించుకోవాలని కోరారు. తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ వెంకటయ్య, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, ప్రజా ప్రతినిధులు, గ్రామపుర ప్రముఖులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిన్నారం మండలంలో నూతనంగా ఏర్పడ్డ జంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో పురాతనమైనటువంటి ఒక ఎల్లమ్మ ఆలయము, ఈ ప్రాంత రైతులు కానీ ప్రాంత ప్రజలు కానీ పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలను అంటే ఇక్కడ మొక్కులు చెల్లించుకునేవారు. దాన్ని ఆ గుడిని, పురాతనమైన గుడిని కాబట్టి ప్రాంత ప్రజలకు ఇప్పుడున్న వసతులతో సమానంగా మంచి టెంపుల్ ఆలయ నిర్మాణాన్ని ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, మన వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, వెంకటేష్ గౌడ్ గారు, శంకర్ రెడ్డి సింగల్విండో చైర్మన్ గారు, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామానికి ప్రముఖులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. ఇది ఏది ఏమైనా సరే ఒక మనస్సు ప్రశాంతత కోసం మనం కానీ మన కుటుంబం కానీ మన ప్రాంతం కానీ అన్ని రకాల బాగుండాలని చెప్పి పొద్దున్న లేచి భగవంతుని కోరుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈ గ్రామదేవతలు అనేది చాలా ప్రాధాన్యం మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం రైతులు. ముఖ్యంగా దీని విషయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి సంక్రాంతి పండుగకు ఈ ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ వలస వచ్చి పొద్దునొచ్చి సాయంత్రం వరకు భోజనాలు చేసుకొని కుటుంబ సభ్యులతో సమయం గడుపుకొని ముందుకు పోతూ ఉంటారు. దాని పునర్నిర్మాణం చేసి ఈ ప్రాంత భక్తులకు దాని ఈ ఆలయాన్ని అందియబోతా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు.